in selvan నూట పదహైదవ భాగం నందిని తన అంతఃపురం గదిలో ఒంటరిగా అటూ ఇటూ తిరుగుతూ ఉంది ఆమె మనసులో కట్టుకున్న ఆతృత ఆమె ముఖాన కానవస్తూ ఉంది ఆమె కళ్ళల్లో ఒక అపురూపమైన మెరుపు మెరిసి మాయమైంది ఆ గది లోపల వచ్చేందుకు అమర్చబడి ఉన్న రెండు మూడు ద్వారాలను ఆమె పదే పదే చూడసాగింది ఆ ద్వారాల్లో దేని దగ్గర కాలిచప్పుడు వినిపిస్తుందా అని ఆమె చెవులు రెక్కించి వినసాగింది వేళ వచ్చేసింది అని తరచు ఆమె తనలో తానే చెప్పుకోసాగింది అలా తనకు తానే చెప్పుకుంటున్నప్పుడు కొన్నిసార్లు ఆమె పెదవులు కూడా వణికాయి ఇంకొన్నిసార్లు ఆమె కనుబొమ్మలు కనురెప్పలు కూడా వనకసాగాయి ఇంకొన్నిసార్లు ఆమె ఒళ్ళంతా ఆవేశంతో పూనకం వచ్చినట్లు వనకసాగింది నందిని పడుకోవడానికి మెత్తని పరుపు వేసి ఏర్పాటు చేసిన మంచానికి నాలుగు వైపులా తెరలు దించబడి ఉన్నవి అవి మంచాన్ని పూర్తిగా కప్పి ఉన్నాయి నందిని ఒకవైపు తెరను సుతారంగా ఎత్తింది పడక మీద నిలువుగా ఉన్న మరణ ఖడ్గాన్ని చూసింది కమ్మరి కొలిమిలో జ్వలించే జ్వాలల్లో అది మెరిసింది ఆ జ్వాలలో పట్టుపరుపు మంచం మీద తెరలు కాలిపోలేదు అన్నది ఆశ్చర్యమే ఇది తలుచుకోగానే అది ఎర్రని అగ్ని జ్వాలలతో చేయబడ్డ ఖడ్గం కాదని ఉక్కుతో చేయబడిన కత్తి అని తెలుసుకోవలసి ఉంటుంది నందిని ఆ ఖడ్గాన్ని చేతిలో తీసుకొని పైకి పట్టుకుంది దీపం వెలుతురులో ఇంకా మెరిసేటట్లు ఎత్తి పట్టుకుంది ఆ తర్వాత దాన్ని తన హృదయానికి హత్తుకుంది చెంపలకు చేర్చి పట్టుకొని ముద్దాడింది దైవ ఖడ్గమా నీవు నీ పని చేయవలసిన సమయం ఆసన్నమయ్యింది నన్ను నిరాశపరచవు కదా లేదు లేదు నీవు నన్ను నిరాశపరచవు నా చేతుల్లో నన్ను మోసపుచ్చవచ్చు అన్నది ఆ ఖడ్గంతో ఆ తర్వాత తన చేతుల వైపు చూసి కరద్వయమా మీరు దృఢంగా స్థిరంగా ఉంటారు కదా చిచి ఇప్పుడే ఇలా వెనుకుతున్నారే సమయం వచ్చినప్పుడు ఏం చేస్తారు అవునవును మిమ్మల్ని నమ్మడం వల్ల ఏం ప్రయోజనం వేరొక రెండు చేతులను నేను ఈరోజు సంపాదించుకోవాలి అన్నది ఉన్నట్టుండి నల్లిని ఒళ్ళంతా సాగింది బెర్రి జ్వాలలు వీస్తున్న కళ్ళతో పైకి చూసి ఆహాహా వచ్చేసావా రా సరైన సమయానికే వచ్చేసావో నా ప్రియతమా నా రాజా రా వీరపాండుని శిరమా ఎందుకు కప్పు మూలలోనే ఉండిపోయావు కిందికి దిగిరా ఇక్కడ ఎవరూ లేరు నీ దాసి తప్ప ఇంకెవరూ లేరు ఎందుకిలా గుడ్లప్పగించి చూస్తున్నావు నోడు తెరుచుకొని ఒక్క మాట మాట్లాడవు ఈ గండం గడిచి బతికితే పాండ్య సింహాసనం ఎక్కిస్తాను అన్నావు కదా దాన్ని నేను మరవలేదు నేను నీకిచ్చిన మాటను కూడా మరవలేదు దాన్ని నెరవేర్చే సమయం దగ్గరకొచ్చింది వచ్చింది దానికోసమే కదా నీవింతకాలం ఓపికట్టావు అదంతా చూస్తూ ఉండు కళ్ళార్పకుండా చూస్తూ ఉండు నీవేమో కళ్ళు ఆర్పేస్తే ఆర్పోవు కదా నన్ను కళ్ళు మూసుకొని నిద్రపోకుండా చేస్తావు కదా ఈ రాత్రి నీ పగ తీర్చేస్తే ఆ తర్వాత నన్ను వదిలిపెడతావు కదా అప్పుడైనా నన్ను నెమ్మదిగా నిద్రపోనిస్తావు కదా ఏమన్నావు వదలవా పాండ్య సింహాసనం పైన నేనెక్కి కూర్చోవడాన్ని చూసిన తర్వాతే నన్ను వదిలిపెడతావా నా మాటను నేను నెరవేస్తే నీ మాటను నీవు నిలబెట్టుకుంటానంటున్నావా లేదు లేదు నాకు సింహాసనము వద్దు మణిమకుటము వద్దు నీ కుమారుడని ఎవరైనా ఒక పిల్లాన్ని పిలుచుకుంటున్నారు కదా వాడిని ఆ సింహాసనం మీద కూర్చోపెట్టి తల మీద మణిమకుటం పెట్టడం అయ్యింది నీ పగ తీర్చేస్తే దానితో నీవు పడతావు ఆ తర్వాత నీవు నన్ను వదిలిపెట్టి వెళ్తావు పోరులో మరణించిన వీరులందరూ ఏ స్వర్గానికి వెళ్తారో ఆ వీరు స్వర్గానికే నీవు వెళ్తావు అక్కడ నా లాగా ఎందరో అమ్మాయిలుంటారు వారితో ఒకతెను ఏమి కాదంటావా దేవుడా నేను నీతో రావాలంటావా సరే సరే దాని గురించి ఆ తర్వాత మాట్లాడుకుందాం నా ప్రియతమా ఎవరో వస్తున్నట్లు ఉంది నీవు దాక్కో నేను ఈ పగ తీర్చే కత్తిని దాచిపెట్టాలి ఆ సమయాన నిజంగానే వాకిలి దగ్గర కాలిచప్పుళ్ళు వినపడ్డాయి నందిని కత్తిని చుట్టి పెడుతూ ఉండగా మణిమేకల లోపలికి వచ్చేసింది కాసేపటి క్రితం వెర్రి ఆవేశం పట్టిన దానిలా మాట్లాడిన నందిని ఇప్పుడు పూర్తిగా మారిపోయి నీవేనా మణిమేకలా రా అని ఆమె గొంతులో శాంతం ధ్వనించింది అక్క ఇదేమిటి ఎప్పుడు చేత ఖడ్గంతో తిరుగాడుతున్నారు అన్నది మణిమేకల మరి ఇంకేం చేయడం మగవాళ్ళు ఇంతటి దూర్తులుగా ప్రవర్తిస్తుంటే మనం కత్తిని తోడుగా పెట్టుకోవాల్సిందే కదా దేవి నేను మీకు తోడుగా ఉన్నప్పుడు మీకు నా మీద నమ్మకం కలగడం లేదా ఏమీ నీ మీద నమ్మకం లేకనా నా అంతరంగమంతా నీతో పంచుకుంటున్నాను మణిమేకలా ఈ లోకంలోనే నేను నమ్మింది నీ నొక్కదాన్నే కదా కానీ నీ తోడ పుట్టిన అన్నకు విరుద్ధంగా నీవేమీ చేయలేవు కదా అక్క నా తోడబుట్టిన సహోదరుడు లేడని తీర్మానించేశాను ఎందుకు ఇలా అంటున్నావు ఏదిలా ఉన్నా అతడు నీ సహోదరుడు సహోదరుడట సహోదరుడు ఆ సంబంధమంతా ఒట్టి భ్రమ అని తెలుసుకున్నాను గంధమారన్ నా కోరికకు విరుద్ధంగా వాడి స్వార్థం కోసం బలవంతంగా నాకు పెళ్లి చేయ చూస్తున్నాడు నిజమైన సహోదర భావం ప్రేమ అలాగే ఉంటుందా ఉంటే అలా చేస్తాడా చెల్లి నీ మంచి కోసమే అతడు నిన్ను ఇచ్చి పెళ్లి చేయకూరవచ్చు కదా అవునవును నా మంచి చెడు వీడే చూడొచ్చాడు కాబోలు నిజానికి నా మంచిని గురించి వాడు ఆలోచించలేదక్క లంక నుండి ఉత్తర పెన్నా వరకు విస్తరించిన చోళ సామ్రాజ్యపు సింహాసనాన్ని నీవు అధిష్టించాలి అని నీ అన్న కోరుకోవడం మంచి కోసం కాదా కానీ కాదు నేను తంజావూరు రానినైతే వీడు ముఖ్యమంత్రి కావచ్చు లేక పెద్దపాలబెట్టే అయ్యర్లాగా ధనాధికారి కావచ్చా అన్న ఆసేదానికి కారణమక్క అక్క అక్క అని మణిమేకల ఇంకా ఏదో చెప్పబోయి జంకింది చెప్పు మణిమేకల నీ మనసులో ఉన్నది ఏదైనా దారాళంగా చెప్పవచ్చు నాపైన నీకున్న ప్రేమతో నీవు చెప్పిందంతా నిజమే కదా అక్క అందులో సందేహం ఏమీ లేదు ఈ లోకంలోనే నేను ప్రేమ కొన్నది ఇద్దరి మీదే ఒకరు మీరు ఇంకెకరు ఎవరు మీకు అది తెలుసు కదక్క నన్నెందుకు అడుగుతున్నారు చెల్లాయ్ నీకు సంతోషకరంగా ఉంటుందని ఎంచాను కథల్లోనూ కావ్యాల్లోనూ నీవు చదవలేదా ఒక అమ్మాయి మనసులో ప్రేమ ఉదయిస్తే దాని గురించి ఎవరికైనా చెప్పాలి అనిపించడం సహజమే కదా అంతరంగ స్నేహితురాలు అన్నది ఎందుకు మరి అది నిజమే అక్క నా అంతరంగాన్ని మీకు ఇప్పుడు తెలియచేశాను కానీ నేనిప్పుడు ఇంత తొందరగా మీ దగ్గరకు వచ్చింది ఒక ముఖ్యమైన వార్త తెలియచేసేందుకు చాలా దిగులు కలిగించే వార్త అక్క నన్నుని అదిరిపడి ఏమది ఏమది అని అడిగింది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న దానికోసం సిద్ధపడుతున్నట్లుగా వస్తున్న కార్యం ఇప్పుడు ముగిసేందుకు ఏమైనా అడ్డంకి వస్తుందేమో అన్న భీతి ఆమె మనసులో ఉదయించింది దానికి ఆనవాళ్లు ఆమె ముఖంలో గోచరించాయి అక్క ధనాధికారి పెదపల్లివేట అయ్యర్ ఇంకా తంజావూరుకు వెళ్ళి చేరలేదట దారిలో ఆ దారిలో ఏం జరిగింది ఒకవేళ మనసు మార్చుకొని తిరిగి వస్తున్నారా అని నందిని అడిగిన ప్రశ్నలో భీతి తగ్గలేదు అలా ఆయన వెను తిరిగా ఉంటే మంచిదే అక్క ఆ రోజు మనం చెరువులోని దివిలో ఉన్నప్పుడు సుడిగాలి వీచింది కదా అది కొల్లెడంలోనూ దాని కపుతల భయంకరంగాను వీచిందట పేద పల్లువేట అయ్యర్ కొల్లిడం నది పడవలో వెళ్తున్నప్పుడు సుడిగాలి చాలా బలంగా వీస్తుందట ఆ తర్వాత అని నందిని ఆర్దుతానే అడిగింది కానీ దిగులు కాస్త తగ్గుముఖం పట్టింది ఆవలిగట్టు చేరేటప్పుడు పడవ తల క్రిందులైపోయిందంటాక్క అయ్యో తప్పి బతికిన వారు కొల్లెడం నదీ తీరాన పొడుగునా వెతికి చూశారట మీ వారు మాత్రం కనిపించలేదట అక్క అన్నది మణివేకల ఈ మార్త వినగానే నందిని వెక్కి వెక్కి ఏడవ ఆరంభిస్తుందని ఎదురు చూసి ఆమెను ఓదార్చేందుకు సిద్ధంగా ఉన్నది మణిమేకల కానీ నందిని ఏమో అలా చేయలేదు కించిత్ కూడా గాబరా లేకుండా కనపడచకుండా అపనమ్మకం ధ్వనితో స్వరంతో ఈ వార్త నీకెలా తెలిసింది అని అడిగింది పలవేట అయ్యర్ వెళ్ళిన పడవలో వారు ఒక వీరుడు తిరిగి వచ్చి నా అన్నతో ఈ వార్త చెబుతుండగా నేనే విన్నానక్క ఈ వార్త మీకెలా చెప్పడమా అని సంకోచించి యువరాజును సలహా అడిగాను నేనే మీకు చెప్పాలని పరిగెత్తుకుంటూ వచ్చాను ఇలా చెప్పేసి మణిమేకలా దుఃఖం ఆపుకోలేక ఏడవ ఆరంభించింది నందిని ఆమెను హద్దుకొని నా ముద్దు నీవు నా మీద ఎంత ప్రేమ కొని ఉన్నావో తెలుసుకున్నాను అయితే నీవు విచారపడకు అన్నది మణిమేకల కాస్త ఆశ్చర్యంతో తలెత్తి నందినిని చూసి ఈమెది ఎంత పాశైన హృదయం అని మనసులోనే అనుకున్నది కానీ అది గ్రహించింది నందిని చెల్లి ఈ దుఃఖ వార్తను నాకు తెలియచేసి నన్ను ఓదార్చేందుకే పరిగెత్తుకుంటూ వచ్చావు కానీ నేనే నిన్ను ఓదార్చవలసి వస్తుంది నీవు విచారించకు నా భర్త ప్రాణాలకు ఏ అపాయమూ రాలేదన్నది ఖాయం అలా ఏదైనా జరిగి ఉంటే నా మనసు నాకు చెప్పి ఉండేది అందుకే నేను దిగులు పడ్డం లేదు కానీ నీవు విన్నది ఇంకా వివరంగా చెప్పు నా మనసులో ఇంకొక సందేహము ఉదయిస్తుంది ఏమా సందేహము అక్క నీ అన్న ఆ పల్లవుడు కూడా బలుక్కొని నా భర్తకు ఏదైనా హాని తలబెట్టారేమో అని సందేహిస్తున్నాను అందుకు ముందు జాగ్రత్తగా వారే ఈ వార్తను కల్పించి ఉండవచ్చు కదా ఏమంటున్నారా అక్క నాకు అస్సలు అర్థం కావడం లేదు వారు పలవేట అయ్యారు ఎందుకు హాని కలిగించాలి అయ్యో నీవెంత మాయకురాలివి మణిమేకలా నీ అన్న పార్థివేంద్రుడు నా మీద దురుద్దేశం కొన్నవారని నీకు చెప్పలేదా అందుకే ఈ ఖడ్గాన్ని దగ్గర పెట్టుకున్నానని కూడా చెప్పలేదా అవును చెప్పారు అందువల్ల గంధమారండి నా సహోదరుడని చెప్పుకోకూడదని కోరుకుంటున్నాను ఆ పాతకుణ్ణి నా తోడబుట్టినవాడు వాడు అని ఎంచను అయినా కూడా వారు పలబేటా ఎందుకు హాని కలిగించాలి అయ్యో చెల్లాయి ఇది కూడా నీకు అర్థం కావడం లేదా ముసలాయిని పెళ్లి చేసుకొని విలవిల్లాడుతున్న నేను ఆయన తొలగిపోతే నేను చాలా సంతోషపడతాను ఆ తర్వాత వారి దురుద్దేశానికి లొంగిపోతాను అని వారి ఆలోచన నీ లాంటి వాడని తెలిసే వాడికి నా గృహంలో ఉపచారాలు చేయించేదాన్నే కాదు యమలోకం వాకిటి వరకు వెళ్ళిన వాడిని కాపాడేదాన్నే కాదు అక్క ఇక మిమ్మల్ని విడిచి ఒక క్షణం కూడా ఉండను ఆ ఇద్దరిలో ఒకరు ఇక్కడికి వస్తే నా చేత్తో వాళ్ళను చంపేస్తాను మణిమేఖలా నీకసలు ఆ దిగులు అవసరం లేదు నన్ను నేను కాపాడుకుంటాను గంధమారన్ పార్థిబేంద్రుడు నన్ను సమీపిస్తే ఎన్నడూ మరవలేనట్లు బుద్ధి చెప్పి పంపిస్తాను వారంటే నాకు కించిత్ కూడా భయం లేదు మొదట యువరాజు గురించే నాకు కాస్త భయంగా ఉంది అదృష్టవశాత్తు నీవే నన్ను కాపాడేశావు ఆ నేను మిమ్మల్ని కాపాడానా అదెలా యువరాజు మనస్సును నీవు ఆకట్టుకున్నావని తెలుసుకోలేదా మణిమేకల ఆ వానర్కుల వీరుణ్ణి పక్కకు తోసేసి నిన్న ఆయన చెరువు నుండి కాపాడడానికి కారణమేమి ఆ తర్వాత కూడా ఆయన్ని నేను గమనిస్తూనే ఉన్నాను నీ మనసుకు అది తెలియడం లేదా మణిమేకలా తెలియకేం బాగానే తెలిసింది యువరాజును తలుచుకుంటే నాకు భయంగా ఉంది ఆయన దగ్గరికి వస్తే నా ఒళ్ళు వణుకుతుంది నా అన్న అని చెప్పుకునే ఆ కిరాతకుడు ఉన్నాడు కదా వాడు నా ప్రాణాలను తీసుకుంటున్నాడక్క యువరాజును నీవు పెళ్లాడాలనే కదా అవునవును నన్ను ఒంటరిగా ఒక క్షణం చూస్తే చాలు వెంటనే నాకు ఉపదేశం చేయ ప్రారంభిస్తాడు వాడి బెడద వల్లనే ఆ యువరాజుని పెళ్ళి చేసుకుందామని తీర్మానించుకున్నావా ఏమి మీరు కూడా అలా మాట్లాడతారేంటక్క మణిమేకల వెక్కి వెక్కి ఏడవ సాకింది నందిని ఆమెను సమాధానపరిచి ఏదో తమాషగా అన్నానులే అందుకు ఇలా ఏడుస్తావెందుకు అని చెప్పేసి ఆమె కన్నీళ్లు తుడిచింది మణిమేకల కాస్త సమాధాన పడుతూ ఉండగానే నువ్వు ముద్దు నీ మనసు బాగా శోధించి ఉత్తరమివ్వు నిజంగానే నీవు యువరాజు ఆదిత్య కరికాలన్నీ కోరుకోవడం లేదా ఆయన్ను పెళ్ళి చేసుకొని చోళ సామ్రాజ్యానికి పట్టమనిషివి కావాలని కోరుకోవడము లేదా అని అడిగింది నందిని ఒక్కసారి అడిగినా వంద సార్లు అడిగినా నా మాట ఒకటే అక్క ఆ ఆశ నాకు లేనే లేదు వానర్ కుల వీరుడికి నీ మనసు ఇచ్చావు అన్నది నిజమే కదా అవునక్క కానీ ఆయన మనసు ఎలా ఉందో హా ఆయన మనసు ఎలా ఉంటే ఏం ఆయన ప్రాణాలతో ఉంటేనే కదా ఆయన మనసు గురించి అడగాలి మణిమేకల అద్దరిపడి అక్క ఏమంటున్నారు అన్నది మణిమేఖల నీవింకా నిజానని తెలుసుకోలేకనే పోతున్నావు నీ పరిస్థితి నీ ప్రేమకు అర్హుడైన వాడి పరిస్థితి నీవు గ్రహించనే గ్రహించనేలేదు నన్ను గురించి నీవు దిగులు పడుతున్నావు నా భర్త ఎలాంటి వారు అన్నది నీకు తెలుసు ఆయన నోరు మెదిపితే ఈ దేశమే వణుకుతుంది సుందర చోల చక్రవర్తి ఆయన మాట దాటనే దాటరు నా భర్త మాటకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కూడా మాట వినరు ఆయన సొంత కొడుకుల మాటను కూడా చెవిడ వేసుకోరు పలవేట అయ్యర్ల మళ్ళిన ముసలాయినే అయినా నీ అన్న వంటి మూడులను ఏంచి పరిహాసం చేస్తూ ఉన్నారు కానీ ఆయన ఒక్కసారి ఊపిరి విడిస్తే నీ అన్న పార్తిబేందులు వాళ్ళు ఆ గాలికి ఎగిరిపోతారు కాబట్టి పలువెట్టు అయ్యర్కి ఎవరు ఏ హాని చెయ్యలేరు నా ముద్దు నన్ను నేను కాపాడుకోవడం కూడా నాకు తెలుసు దీనికన్నా ఇక్కట్లైన ఎన్నో పరిస్థితుల నుండి నన్ను నేను కాపాడుకున్నాను నిజంగానే నేనిప్పుడు దిగులు పడుతున్నదంతా నీ గురించే నీవు కాసేపటి క్రితం ఈ గదిలోకి వచ్చే ముందు కూడా నీ గురించే ఆలోచిస్తున్నాను మీరు చెబుతున్నది ఏమిటో నాకు అర్థం కావడం లేదా అక్క నాకు అంతటి అపాయం ఏమున్నది పిచ్చిపిల్ల ఇష్టం లేని పురుషుణ్ణి జీవితం అర్పించడం కన్నా ఆడటానికి ఇంక పెద్ద అపాయం ఏమీ ఉండగలదు అది ఏనాడో జరగని కార్యం నీ అన్న నిన్ను యువరాజుకిచ్చి పెళ్లి చేయాలని తీర్మానం చేశాడు నీ తండ్రి కూడా ఒప్పేసుకున్నారు కదా వారి తీర్మానము ఒప్పుదల నన్నేం చేయగలవు నేను సమ్మతిస్తేనే కదా ఇలా పసిబిట్టెలాగా మాట్లాడుతున్నావే చిన్న చిన్న రాజుల కుటుంబాలకు చెందిన కన్యలను పెళ్ళి ఆ అమ్మాయిలను అడిగి చేయడం లోకంలో ఎక్కడైనా జరిగిందా అందులోనూ ముల్లోకాలనేలే చక్రవర్తి ప్రథమ పుత్రులు పట్టపు యువరాజు నిన్ను పెళ్లి చేసుకోగోరితే అందుకు అడ్డు ఎవరు చెప్పగలరు ఏ నేను అడ్డు చెప్పలేనా యువరాజుకే చెప్పేస్తాను ఏమని చెబుతావు ఆయన్ను పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్తాను కారణం అడిగితే నిజమైన కారణాన్ని చెప్తాను నా మనసు ఆయన స్నేహితుడైన వల్లవరయ్యన్ మీద లగ్నమయ్యిందని చెప్తాను పిచ్చి పిల్ల ఇది ఆయనకు నువ్వు చెప్పనే వద్దు వారికి ఇప్పటికే తెలుసు తెలిస్తే మరి నన్నెందుకు బలవంతం చేస్తున్నారు అలా ఎక్కువ బలవంతం చేస్తే ఇదిగో నేను కూడా ఒక కత్తిని దాచుకుంటాను చూడండి అక్కా అని చెప్పి మేకల తన బొట్లో దోపుకున్న చొరకత్తిని చూపించింది నా ముద్దుల చెల్లెలా నీ అమాయకత్వాన్ని చూసి నాకు ఒకవైపు ఏడుపు వస్తుంది మరోవైపు నవ్వు వస్తుంది ఆ అలా నేనేం చేశానక్కా నిన్ను ఎవరో బలవంతం చేయబోతున్నట్లు భావిస్తున్నావు నీ ఆమోదాన్ని అడుగుతారు అని అనుకుంటున్నావు వారులాగేం చేయబోవడం లేదు నీవు యువరాజును పెళ్లాడేందుకు అడ్డుగా ఉన్న కారణాన్ని తొలగించబోతున్నారు ఏం చెప్తున్నారక్క నీవెవరికైతే మనసు ఇచ్చావో వారికే అపాయం కలగబోతుంది అని చెప్తున్నాను అయ్యయ్యో నీ అన్న ఇప్పటికే తన పాత స్నేహితుడిపైన ద్వేషం కొని ఉన్నాడు ఈ మాలిగలో కొన్ని నెలల క్రితం చిన్న చిన్న రాజులు కొందరు చేరి చేసిన కుట్రాలోచన గురించి యువరాజుకు చెప్పేశాడని అతని మీద కోపం ఇంకొక కారణం వల్ల పార్థిబేంద్రుడికి కూడా నీ మనోహరుడిపైన వినలేని కోపం వీరి కోపం వారినేం చేస్తుందక్కా ఆయన శుద్ధ వీరులు కదా శుద్ధ వీరులైతేనేమి ఉన్నట్టుండి పలువురు హంతకులు చుట్టుమిడితే నిరాయుధుడైన ఒక్క వీరుడు ఏమి చేయగలడు అయ్యయ్యో ఆయన చంపేస్తారా అలా అంటున్నావక్క చంపరు ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు నక్కలకు ఆహారంగా వేస్తారు అయ్యయ్యో ఎంత కర్ణ కఠోరం వినేందుకే కర్ణ కఠోరంగా ఉంది కదా నిజంగా జరిగితే అబ్బా ఎంత చిత్రవాద అనుభవిస్తాను నేను అక్క ఇప్పుడే నా ప్రాణము మనసు విలవిల్లాడిపోతున్నాయి నిజంగా అలా చేస్తారా ఆయన యువరాజుకు అతి సన్నిహితులైన స్నేహితులు కదా అతి సన్నిహితులు స్నేహితులు కూర శత్రువులుగా మారడం నీవు వినలేదా ఏమీ నీ అన్న పార్థివేంద్రుడు యువరాజుకు అలా ధూపం వేశారు చెండాలురు ఇదంతా మీకు ఎలా తెలిసిందనే కదా అడుగుతున్నావు ఈరోజు ఉదయం నా దగ్గర సెలవు తీసుకుని వెళ్లే నెపంతో వచ్చాడు ఆ పాతకుడు ఎక్కడికి వెళ్తున్నాడు హా చాలా దూరం వెళ్ళలేదులే తిరుక్కబలరు ముసలాడు మలైమాన్ దగ్గర ఒక పెద్ద సైన్యాన్ని కూడా తీసుకొని ఈ ఊరు వైపే వస్తున్నాడని నీవు విన్నావు కదా ఆ విన్నాను విని ఎందుకని ఆశ్చర్యపడ్డాను అది కూడా నీ గురించేనట ఇవాళ మధ్యాహ్నం యువరాజు ప్రస్తావించారట మేకలను నాకిచ్చి పెళ్లి చేయకపోతే ఈ కోటను ఈ అంతఃపురాన్ని నేలమట్టం చేసేస్తాను అన్నారట అప్పుడు నీ అన్న అడ్డుగా ఉన్నది మేము కాదు మీ స్నేహితుడు వంతిదేవుడే అన్నాడట ఆ అడ్డును తొలగించడం మీకు చేత కాదా అన్నారట యువరాజు హా ఆజ్ఞాపిస్తే సాధ్యమవుతుంది అన్నాడట నీ అన్న నా ప్రియతమ సహోదరి పార్థిబేంద్రుని నోరు పెకిలించుకొని ఇన్ని వివరాలు సేకరించాను నీ ప్రేమికుడికి ఆపద మూడింది అనడం తథ్యం నీవు వెంటనే నీ ప్రయత్నాలు మొదలుపెట్టకపోతే కాక మునిపే పిరిమిటిని కోల్పోతావు అన్నది నందిని ఇది వినగానే మణిమేకల ఒడలు మనసు విలవిలలాడాయి అని అనడంలో ఏమాత్రమూ ఆశ్చర్యం లేదు అయ్యయ్యో ఆయన్ని ఎలాగైనా హెచ్చరించాలి కదా అని తడబడుతూ ఉంది హెచ్చరించవచ్చు కానీ నీ ప్రేమికుడు శుద్ధ వీరుడని నీవే అంటున్నావు కదా తన ప్రాణానికి అపాయం అని వినగానే పారిపోతాడా పోనే పోడు మొండి పట్టుదల అధికం అన్నది నందిని మీరు ఏదైనా ఉపాయం చెప్పాలి నా తల తిరిగిపోతుందక్క ఏం చెయ్యాలో అస్సలు తోచడం లేదు అన్నది మణిమేకల నీవిక్కడికి వచ్చే ముందు ఆ విషయం గురించి ఆలోచిస్తూనే ఉన్నాను నాకు ఏమీ తోచడం లేదు మంచి వేళ మంచివేళ ఒక వార్త తీసుకువచ్చావు అందువల్ల వల్లవరయన్ని కాపాడేందుకు నాకు ఒక ఉపాయం తోస్తుంది నేను తీసుకుని వచ్చిన వార్త అదేమి పలవే టాయర్ల పడవ తలపిందులైపోయిందని ఆ తర్వాత ఆయన గురించి ఏమీ సమాచారం తెలియరాలేదని చెప్పావు కదా అవును చెప్పాను అయితే ఆ వళ్ళవరయ్యని నేను బతిమలాడుకుంటాను నా భర్త గురించి తెలుసుకుని వచ్చేందుకు వెళ్ళమని వేడుకుంటాను నీవు నాకు తోడుగా మాట్లాడు ఇద్దరు అమ్మాయిలు దీనంగా వేడుకుంటే ఆ వీరుడు నిరాకరించడు ఆయన్ను వెంటనే ఈ ఊరి నుండి బయటికి పంపివేయడమే ఆయన్ను కాపాడేందుకు అదే దారి ఇంకే ఉపాయమూ లేదు ఆయన వెళ్ళిన తర్వాత నీవు నీ అన్న దగ్గర నీ తండ్రి దగ్గర యువరాజు ముందు ధైర్యంగా నీ మనసులోని మాటను చెప్పేయవచ్చు నేను నీకోసం మాట్లాడతాను ఇష్టం లేని అమ్మాయిని బలవంతం చేయడంలో చోళకులంలో పుట్టిన వారికి ఉచితం కాదు అని చెప్తాను మీ మాట కూడా వారు వినకపోతే నా చురకత్తి ఉండనే ఉంది సరే సరే మొదట నీ ప్రియుణ్ణి బయటికి పంపించే ప్రయత్నం చేద్దాం ఆయన ఉండే చోటు నీకు తెలుసు కదా నీవు ఆయన్ను ముఖాముఖి చూడ్డం సాధ్యం కాకపోతే నీ చెలికత్తె చంద్రమతిని పంపించు లేకపోతే కారిని పంపు ఆయన ఎలాగైనా ఇక్కడికి రప్పించు ఆయన ఈ చోటు వదిలి వెళ్లేందుకు సమ్మతిస్తేనే ఇక్కడి నుండి ఎలా బయటికి వెళ్ళాలక్కా నా అన్న అడ్డుపడి ఆపేస్తే నీ అన్నకు ఎందుకు తెలియాలి మణిమేకల మొట్టమొదటిసారి ఆయన ఈ గదిలోకి దూరి నిన్ను అదరగొట్టారు కదా ఆ స్వరంగ మార్గం ద్వారానే పంపించేస్తే సరి శీఘ్రంగా వెళ్ళు బళ్ళవరయ్యన్ కోటలో ఒక్కొక్క క్షణము ఆయనకు అపాయమే ప్రాణం హరించడం అధికం నీ అన్న పూరి కలిపే హంతకులు ఎప్పుడు ఆయన్ను చుట్టముడిస్తారో ఏమో మనకేం తెలుసు ఎదిగో వెళ్తున్నానక్కా ఎలాగైనా ఆయన్ని పిలుచుకొని వస్తాను అని చెప్పేసి మణిమేకల వేగవేగంగా వెళ్ళిపోయింది ఆమె కాలిచప్పుడు మరుగైన వెంటనే పక్కనున్న వేటమండపం రహస్య ద్వారాన్ని ఎవరో తడుతున్న శబ్దం వినిపించింది నందిని రహస్య ద్వారం వద్దకు వెళ్ళి లోపలి తలుపు తెరిచింది చీకట్లో ఒక భయంకరమైన ముఖం కనిపించింది మాంత్రిక వచ్చేశావా అన్నది నందిని వచ్చేశాను రాణి వచ్చేశాను వేల కూడా వచ్చేసింది కదా అన్నాడు రవిదాసు ఇంకా ఉంది ఇంకా ఉంది